दिवाली वेला मार्केट लो ग्रीन क्रैकर्स कोरता तलेत्तुतोंदी पोल्यूशन की चेक पेट्टेला ग्रीन क्रैकर्स मात्रमे वाडालनी गतेडादी सुप्रीम कोर्ट आदेशालिच्चिंदी लॉकडाउन तो एडादी काला नुंची क्रैकर्स तयारी लेकपोवडं ओल्ड स्टाक पेरुकुपोवडं व्यापारुलकु पेद्द समस्यगा मारिंदी సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ దీపావళికి కూడా చైనా ఉత్పత్తుల సెగ తగిలింది ప్రమిదలు అమ్మవారి ప్రతిమలు బాణసంచ ఇలా చైనామయమైపోయింది దీపావళికి అతిపెద్ద మార్కెట్ అయిన ఫైర్ వర్క్స్ షాప్స్ కూడా కుప్పలు తెప్పలుగా వెలిసాయి అయితే ఇప్పటికే అన్ని రకాల మార్కెట్లను ఆవరించిన చైనా ప్రొడక్ట్స్ బాణసంచ మార్కెట్లో కూడా దర్శనమిస్తున్నాయి దీపావళి పండుగ సంప్రదాయాలకు ప్రతీక దీపాల ప్రదిమల ప్రమిదులతో శోభాయమానంగా కనిపించాల్సిన తెలుగు లోగిళ్ళు చైనా ఉత్పత్తులతో నిండిపోయాయి సాంప్రదాయ వస్తువుల స్థానం భర్తీ చేసేశాయి చైనా క్రాకర్స్ పర్యావరణానికి అనర్థం అనే విషయాన్ని గమనించి ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది దివాళీకి కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మకాలు జరపాలని వాటినే కాల్చాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు ప్రభుత్వాలు సైతం ఆంక్షలు విధించాయి అయినా మార్కెట్లో చైనా క్రాకర్స్ హల్చల్ చేస్తున్నాయి చైనా క్రాకర్స్ లో వాడే పొటాషియం ఇతర రా మెటీరియల్స్ కిలో 50 రూపాయలకే దొరుకుతుంది అదే మన దేశంలో తయారు చేసే క్రాకర్స్ లో వాడే అల్యూమినియం కిలో 300 రూపాయల వరకు ఉంటుంది అంతే కాదు అల్యూమినియం పౌడర్ ప్రమాద రహితమైనది పొటాషియం చాలా ప్రమాదకర పదార్థం చైనా క్రాకర్స్ నుంచి వెలువడే పొల్యూషన్ సౌండ్స్ తో పర్యావరణం పూర్తిగా కలుషితమవుతుంది చిన్నపిల్లలకు కళ్ళు మండటం వంటి అనర్థాలు ఉంటాయి పర్యావరణ పరిరక్షణ కోసం ఆంక్షలు విధిస్తుంటే మరోవైపు పర్యావరణాన్ని కలుషితం చేసే చైనా క్రాకర్స్ వాడకాన్ని నిషేధించేలా మనలో కూడా చైతన్యం రావాలి సరైన జాగృత పరిగవేక్షణ లేకుండా బాణసంచ కాల్చడంతో ప్రమాదాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు నిపుణులు ఏం కాదులే అనే అజాగ్రత్త ఒక్కోసారి తీవ్రమైన పరిణామానికి దారితీస్తుంది బాణసంచ పేల్చే క్రమంలో అజాగ్రత్తగా ఉండడంతో వినికిడి లోపం పేలిన టపాసుల మెరుగులు మీద పడడంతో గాయాలయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు డాక్టర్స్